ఈ సమావేశానికి విచ్చేసిన మా రెడ్డి సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను రాజకీయ నాయకుడు కనుక నేను రాజకీయాలు మాడతా. మీరందరూ ఒక్కసారి 2019 ముందులు ఒకసారి రాజకీయాలు మీరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. తాడపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి పైన పోటీ చేశారు హిందూపూర్లో. ఎన్నికల వరకు పోరాడడం తప్ప ఏనాడు కుటుంబాలపైన దాడులు చేస్తాం, గొడవలు పెట్టుకుంటాం ఏనాడు జరగలేదు, ఏనాడు జరగలేదు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకీభవిస్తున్నాను, నేను కూడా చెప్పట్లేదు. కానీ ఎప్పుడు రాజకీయాలు రాజనీతి నిలబెట్టుకున్నారు. శాసనసభ సాక్షిగా ఆయన కొన్ని సందర్భాల్లో కొంత స్పీడ్గా వెళ్తే తర్వాత వచ్చి లేదు నేను మరీ స్పీడ్గా మాట్లాడాను ఒప్పుకున్నారు, పెద్ద మనసు ఆయన ఒప్పుకున్నారు. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకోలేదు. ఇటు బాబు గారు కానివ్వండి అటు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకోలేదు. అంటే రాజకీయాలు ఒక పద్ధతిగా నడిచినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుందో మీరే సాక్షాత్తు చూస్తున్నారు. తాడపత్రిలో ఏం జరుగుతుందో సాక్షాత్తు మీరే చూస్తున్నారు. ఏనాడైనా ప్రభాకర్ రెడ్డి గారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చుంటామని జరిగిందా చరిత్రలో? ఎప్పుడన్నా జరిగిందా అసలు? ఇప్పుడు రాజకీయాలు ఎంత దిగజారిపోయినా ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. శాసనసభ సాక్షిగా వైకాపా ఎమ్మెల్యేలు మా తల్లిని అవమానించారు. ఎలా అవమానించారో మీరందరూ తెలిసిన విషయమే. ఒక మహిళని అవమానిస్తే అట్లా మాట్లాడితే ఆమె ఎంత బాధపడుతుందో స్వయంగా నేను చూశా. మా తల్లి కోలుకునేదానికి ఒక నెల పట్టింది. గతంలో ఎప్పుడైనా ఇటు జరిగిందా? ఏనాడైనా విజయలక్ష్మి గారి గురించి కానీ భారతిరెడ్డి గారి గురించి కానీ ఏనాడని ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరన్నా కానీ కులాల అతీతంగా మాట్లాడారా? లేదు. రాజకీయాల్లో రాజనీతి ఉండాలా? నేను బలంగా నమ్మేది రాజకీయాల్లో లక్ష్మణ రేఖ ఉంటుంది, ఏ వ్యక్తి దాటకూడదు. కానీ ఈరోజు చూస్తే అందరితో పాటు రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలు అయిపోయారు. ఒక మాటలో చెప్పాలి, గతంలో తెలుగుదేశం పార్టీ పైన అనేక దుష్ప్రచారాలు చేశారు. ఒక ఉదాహరణ తీసుకుంటాను, డిఎస్పీలంతా ఓపెన్గా చెప్పాలంటే కమ్మ వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారన్నారు. మొన్న శాసనసభ సాక్షిగా వాళ్ళు ఒప్పుకున్నారు, 5 ఆరుగురికే ఆ 36 మందిలో ప్రమోషన్ వచ్చిందని వీళ్ళు ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే అండి, కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ బాగుపడాలా, అన్ని రంగాల్లో ఆంధ్రులు తెలుగులు 1 ఉండాలన్న లక్ష్యంతో ఆనాడు అన్నగారు కానివ్వండి ఈనాడు బాబు గారు పనిచేస్తున్నారు. మీరందరూ ఆలోచించండి, 2014 నుంచి 2019 వరకు ఏనాడని దొంగ కేసులు పెట్టామా? ఏనాడని మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా? ఏనాడైనా పనిచేయాలంటే మీ ఇంటి పేరు ఏంటని తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడని అడిగిందా? ఆనాడు నా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది జవహర్ రెడ్డి గారు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉంటే ఎంత అద్భుతంగా పనిచేశామండి. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు సార్, అద్భుతంగా పనిచేశాం. 2.5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దుమ్ము దులిపేశాం ఇద్దరం కలిసి, ఫైల్స్ పెండింగ్ లేకుండా చేశాం, కలిసి పనిచేశాం. ఈరోజు కూడా నా ఆఫీసులో అందరూ పనిచేస్తారు, దాంట్లో రెడ్డి సోదరులు కూడా పనిచేస్తారు కలిసికట్టు. సో కులం మతం ప్రాంతం మాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, పనిచేస్తాం. రాష్ట్రం అన్ని రంగాల్లో 1 ఉంటాం. ఇప్పుడు కౌన్సిల్లో యనమల గారు, అశోక్ బాబు గారు, దీపక్, నేనే బడ్జెట్ అయిన తర్వాత కూర్చుని ఎంత చర్చించి అసలు బడ్జెట్ పైన లైన్ మేము మాట్లాడి పనిచేసేవారు. కానీ ఈరోజు మనకి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాం. మొన్న ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు, భుజం పైన మోశారు, కానీ కనీసం ఈరోజు గౌరవం దక్కుతుందని ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి.
ఎందుకంటే నేను చెప్తాను చాలా మంది వచ్చి నాకు చెప్పారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశారు, అంటే ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కలిసికట్టుగా ప్రయాణం చేసిన వాళ్ళు కూడా మాకేంటి బాధలు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. సో మీరు అందరూ ఆలోచించండి, నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నినాదం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలా, కులం మతం ప్రాంతం అతీతంగా ఆంధ్రుల అభివృద్ధి కోసం తెలుగుల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తాడేపల్లి కొంప పక్కనున్న రెడ్డి సోదరులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే చేరుతున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను పాదయాత్ర ప్రారంభించే ముందరనే ఇద్దరు చేరారు, ఇక చాలా మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు, చేరేదానికి వస్తున్నారు, పాదయాత్రలో వచ్చి చేరుతూ ఉన్నారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఆలోచించు. సో దయచేసి ఇది మీరు ఆలోచించండి. రెండో పక్కన పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు, అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉన్నారు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసేదానికి ఒక వ్యక్తిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి, అందుకే ఈ కార్పొరేషన్. రాజకీయంగా ఎవరికో పదవిచ్చేదానికి కాదు ఈ కార్పొరేషన్, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లు నామమాత్రం ఏర్పాటు చేసి సొంత కార్యకర్తలకి కొంతమందికి పదవులు ఇచ్చుకున్నారు తప్ప ఏ ఒక్క రెడ్డి సోదరు కానివ్వండి లేదంటే ఇతర కులాలు కానివ్వండి ఏ ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఒక లోన్ ఇవ్వలా, ఒక సబ్సిడీ ఇవ్వలా, అడ్డగోలుగా ఈరోజు ఇబ్బంది పెడుతున్నా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తమే కాదు ఖర్చు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మా రెడ్డి సోదరులు కూడా ఈ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంకా పార్టీలో ఎంతమంది మంత్రులుగా చేశారు, ఎమ్మెల్సీలుగా చేశారు, ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరంలా, నాకన్నా బాగా మీకే తెలుసు ఇవన్నీ. దీపక్ అన్న ఇప్పటికీ అన్నీ చెప్పేశాడు, నా స్పీచ్ అంతా ఆయనే చెప్పేశాడు, నాకేం మిగలబెట్టలేదు. కౌన్సిల్లో కూడా కలిసికట్టుగా పనిచేసినాం. నిన్న కాక మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మా రామ్ గోపాల్ రెడ్డి కూడా ఈరోజు మీరు బాగా గెలిపించుకున్నారు, మీరందరూ మీరు కష్టపడ్డారు కనుకనే ఆయన ఈరోజు కౌన్సిల్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి వచ్చింది, ఆయనే ఒప్పుకున్నాడు అని అందరూ సహకరించారు. ప్రత్యేకంగా మా రెడ్డి సోదరులు కూడా సహకరించాడని ఆయనే స్వయంగా వచ్చి నాకు చెప్పినాడు. అందరూ సహకరించారు కనుకనే మంచి మెజారిటీ కూడా ఆయన కౌన్సిల్లోకి అడుగుపెట్టారు. కలిసికట్టుగా మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏ ఢిల్లీ రాడు, తెల్లోడు రాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏనాడు రాష్ట్ర పరువు తీయలేదు ఆయన, ఏనాడు తీల. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాబు గారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్ బాబు గారు మాస్టర్ ప్లాన్ చేస్తే అన్ని పనులు పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. వాస్తవం ఎందుకు అంతెందుకు ఐటీగా బాబు గారు ఇత్తనం వేస్తే అనేక పరిశ్రమలకు ఆయన భూములు కేటాయించారు. ఆ ఫైల్ నేను మంత్రి అయిన తర్వాత ఆ ఫైల్ నేనే చూస్తాను, రాజశేఖర రెడ్డి గారు సంతకం ఉంది. నేను ఐటీ శాఖ మంత్రికి వస్తే ఫైల్ వచ్చింది, అదరికి వేరేది ఇన్సెంటివ్స్ ఇష్యూలో ఫైల్ కూడా వచ్చింది, నేనే చూసాను స్వయంగా. ఈయన జగన్మోహన్ గారు ఏమన్నారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, నేను అద్భుతాలు సృష్టిస్తాను. కానీ ఈరోజు మీరు చూడండి, రాష్ట్ర పరుగు పోయింది, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్ళారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుందో మీరే ఆలోచించండి. ఒక రోడ్డు, ఒక డ్రైన్, ఒక పరిశ్రమ, ఒక ఐటీ కంపెనీ ఎక్కడ కానీ వచ్చిందా? ఇంకా